శకుంతలా దుష్యంత చక్రవర్తుల వివాహం భరతుని బాల్య క్రీడలతో ఈ పవిత్ర ఛత్రవటి క్షేత్రం పునీతమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. గర్భాలయంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో కొలువైన ఆదిలక్ష్మి అమ్మవారు కూడా స్వయంభువుగా చెబుతారు. భక్తులు గర్భాలయంలోకి చేరుకొని సర్వైశ్వర్యాలు ఇచ్చే చల్లని తల్లి ఆదిలక్ష్మిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఈ క్షేత్ర పాలకుడిగా నిత్య నీరాజనాల్ని అందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో చూద్దాం. ఈ మందిరంలో కొలువైన ఆంజనేయ స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా కాచి కాపాడతాడని చెబుతారు. స్వామివారి దివ్యమంగళ శిలారూపం అత్యంత నయనానందకరం. భక్తులు అనంతరం ఆలయం వెలుపరి భాగంలో ఉన్న ప్రతిష్ఠిత శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుని ఆ వాయుపుత్రుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకుని ఆ హనుమంతుని మనసా వాచా కొలుస్తారు. ఇక్కడ ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి వారు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి భయాలు లేకుండా కాచి కాపాడతాడని భక్తుల నమ్మిక. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో రోజు చేసే ప్రాకారోత్సవం నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం, రండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రోజు చేసే ప్రాకారోత్సవం నయనానందకరం. ఓ పండుగ వాతావరణాన్ని తలపించే ఆ ఉత్సవంలో పాల్గొనడం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు విశ్వసిస్తారు. మేము ధర్మవరం నుంచి వచ్చాము, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరము. మేము అంత దూరం నుంచి అదే పనిగా స్వామి కోసం దర్శనం కోసం వచ్చాము. దర్శనం బాగా జరిగింది. ధర్మవరం నుంచి వచ్చాము మేము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగున్నాడు. నెల్లూరు డిస్ట్రిక్ట్ మున్మల్ మండలం. మేము ఇయర్లీ వన్స్ వస్తాం సార్ ఇక్కడికి. నారాయణపేట నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తుంటాము. మాకు ఈ దేవుడు అంటే చాలా నమ్మకంగా ఉంటుంది. స్వామివారు అంటే మాకు మంచి నమ్మకం. మాది కడప జిల్లా రాజంపేట అండి టౌన్. మా తాతగారు ముత్తాతగారి నుంచి మేము ఇదే కొండకు వస్తున్నాం. మా ఇంటి వంశం అంతా ఇదే పేరులో. మేము ఇక్కడికి దాదాపు 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం. ఈ దేవుడు చాలా మహిమగలంటుంది. దేవుడు చాలా భక్తి శాస్త్రాలతో ఇక్కడికి వస్తే అనుకున్న కార్యక్రమాలు ఏదైనా సరే నెరవేరుతాయని ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేను కొలవాయి నుంచి వచ్చాను. స్వామివారు మాకు ఎంతో ముఖ్యమైన స్వామి. పెంచు స్వామి మా కోరికలు తీరస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మేము కొలవాయి నుంచి వస్తున్నాము. మా కులదైవం పెంచు స్వామి. అందువల్ల దాదాపు 20 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన నుంచి వస్తూనే ఉన్నాం అక్కడికి. మా కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతూనే ఉన్నాయి. Thank you.
నవ నరసింహ క్షేత్రాలలో 9వ నరసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల పాపాల హరణం పూర్వజన్మల సుకృత ఫలం. తండ్రి నరసింహ రక్షించు తండ్రి అనగానే వచ్చి అక్కును చేర్చుకునే భక్తాభీష్ట వరదుండు శ్రీ లక్ష్మీ నరసింహుడు, ప్రహ్లాద నరసింహుడిగా ఉగ్ర నరసింహుడిగా పూజలు అందుకుంటున్న పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలు మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.